అదే విధంగా ఆయన మీద పలు స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ చేయాలి ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయి అన్ని దగ్గర ఎఫ్ఐఆర్ చేయాలని డిమాండ్ చేస్తాం వెంటనే ఆయన ఏదైతే మేనిఫెస్టోలో కూడా చూస్తున్నట్టే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఆయన స్వయంగా ఆయన చెప్పాడు పాదయాత్రలో చూసుకున్నట్టయితే పాదయాత్రలో కూడా చెప్పిన పరిస్థితి ఆ రోజు సో ఇవన్నీ ఎవిడెన్స్లు అన్ని మీకు ఎవిడెన్స్లు అన్ని ఇస్తున్నాము తప్పకుండా ఇవన్నీ తీసుకొని తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా కోవిడ్ నెంబర్ పాటించాలి.